విద్యాభివృద్ధి తోనే సమాజాభివృద్ధి అదే సీఎం జగన్ లక్ష్యమని హిందూపురం ఎమ్మెల్సీ ఎంపీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంజీఎం హైస్కూల్లో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపూర్లో జరిగిన జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, డీఈఓ శ్యామల్, స్థానిక అధికారులతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి జరిగిన కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశముందన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సహకరిస్తున్నారన్నారు. పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ తెలుగుతో పాటు ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. జగనన్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక నాడు నేడు క్రింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయని వారు పేర్కొన్నారు. విద్య వైద్య రంగాలతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలతో ప్రజలను అభివృద్ధి చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక క్రింద విద్యా సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు. ఇదే విధంగా వికలాంగ విద్యార్థిని విద్యార్థులకు వికలాంగ టేబుల్ బల్లలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంగ్లీష్ స్పీచ్ లో అందరినీ ఆకట్టుకుంది. This is Kaleshwari from 10th class C section from MGM High School in Hindupur. Students committee of the AP is satisfied with the Jagananna Ammavadi scheme. Our CM Jagan sir has promised that in Praja Sankalpa Yatra, our CM Garu said that Nenu Kannanu, Nenu Vinnanu, Nenu Unnanu. People of the Andhra Pradesh welcome him out. Kavali Jagan, Kavali Jagan. Under the scheme, the state government will provide 15,000 rupees each and every mother who will send her children to the school. This is the first scheme in India. And our CM Garu also started English medium in government school. English is a universal language. The coming generation is the digital generation. The parents attracted to English, but they thought it. ఒక వైపు కరోనా సాయి రోగం నుంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తూనే అదే విధంగా కరోనా కంటే ప్రమాదకరమైన చంద్రబాబు నాయుడు గారి కుట్రలను కుతంత్రాలను కూడా అధిగమిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఏదైతే ఎలక్షన్లప్పుడు ఏదైతే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాన్ని మేనిఫెస్టోగా తయారు చేసి మేనిఫెస్టోలోని ఏ ఒక్క అక్షరాన్ని కూడా విఘాతం కలగకుండా రామాయణ భారతాదుల్లాగా లేదా బైబుల్ ఖురాన్లాగా ఆ మేనిఫెస్టోను చూస్తూ ఒక అక్షరాన్ని కూడా విఘాతం కలగకుండా ఆ రోజుల్లో ఆయన ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దాన భంగం కాకుండా ఆయన ముందుకెళ్తున్న విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఎస్పెషల్లీ విద్యను పిల్లలకు విద్యను మంచి విద్యను అందిస్తే ఆ విద్య ద్వారా పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెంది ఈ జాతి నిర్మాతలుగా భావి భారత పౌరులుగా తయారవుతారు. వారిలో ఆర్థికంగా వ్యత్యాసం లేకుండా లేదా రాజకీయ వ్యత్యాసం లేకుండా లేక కులాల మతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయాలి అంటే విద్య ఒకటే ఆయుధము అని నమ్మిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి నుంచి కూడా అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక ఇలాంటి ప్రోగ్రామ్స్ను తీసుకుని ముందుకెళ్తూ ఈ మంచి భవిష్యత్తుకు శ్రీకారం చుట్టేకి
ఆయన ఎన్ని ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారంటే అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న ఆయనకు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి ఆశీర్వదించాలని ఈ రోజు జగనన్న విద్యాకానుక మా హిందూపురంలో ఎంజీఎం స్కూల్లో ప్రారంభించడం నాడు నేడు ప్రోగ్రామ్ కూడా ఇక్కడే ప్రారంభించడం మాకెంతో సంతోషంగా ఉంది మా ముఖ్యమంత్రి ఒకటే నమ్ముతున్నాడు ఆన ప్రాధాన్యత గతంలో పని చేసిన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారి ప్రాధాన్యత వేరు వాళ్ళు ఆకాశ హర్మయాలు నిర్మిస్తేనో లేకపోతే కొంచెం చిన్న చిన్న పారిశ్రామికీకరణ వలనో లేదా గ్రాఫిక్స్ వలనో లేకపోతే ఏదో సింగపూర్ జపాన్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసి పెద్ద పెద్ద సౌధాలు నిర్మిస్తే మొత్తం రాష్ట్రం డెవలప్ అవుతుంది దాని వల్లనే ఒక లేనిపోని గణాంకాలు సృష్టించి జీడీపీ తలసరి ఆదాయం పెరిగింది అటువంటి గణాంకాలు సృష్టించడం దాని ద్వారా అభివృద్ధి సాధ్యం అనేది చెప్తున్నారు మా ముఖ్యమంత్రి ఒకటే నమ్ముతున్నాడు ఏదైతే సమాజానికి పనికొచ్చే సంక్షేమం ప్రజల సంక్షేమం జరిగినప్పుడే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ళ అభివృద్ధి జరిగినప్పుడే దాని ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధ్యం అని నమ్మిన వ్యక్తి నవరత్నాలు ఈ బైబిల్ ఖురాన్ నవరత్నాలనేవి బైబిల్ ఖురాన్ భగవద్గీత అన్నాడు ఈ నవరత్నాలు అనేవి ఈ ప్రాధాన్యత చూడండి ముఖ్యమంత్రిది మానవత్వమే మతంగా రాజకీయాలకు అతీతంగా వివక్ష లేకుండా పక్షపాత ధోరణి లేకుండా కులం మతం చూడకుండా విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం రైతు సంక్షేమం మహిళా సంక్షేమం జరిగినప్పుడే వీళ్ళ అభివృద్ధి చెందినప్పుడే వీళ్ళలో కొనుగోలు శక్తి పెరిగినప్పుడే వీళ్ళు ఆర్థికంగా ఎదిగినప్పుడే చదువుపరంగా ఎదిగినప్పుడే సమాజంలో వీళ్ళకు ఒక స్థాయికి చేరుకున్నప్పుడే తద్వారానే ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడుతుంది అని నమ్మిన వ్యక్తి నిపుణులతో చర్చించి తీసుకునే వ్యక్తి అక్షరాల అంతఃకరణ శుద్ధితో వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయం చేయకుండా ఇదేదో దీని ద్వారా ఒక లబ్ధి పొందవచ్చు ఓట్ల ద్వారా అని ఆలోచించకుండా కులాలు మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న తీరు దేశంలోనే ఆదర్శనీయం అందుకోసమే ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఏ ముఖ్యమంత్రికి లేని ఆదరణ ప్రజాదరణ 87% పైచెలుకు ప్రజలు ఈ ముఖ్యమంత్రిని సొంత రాష్ట్రంలో ఆదరిస్తున్నారు ఇది ఇండియా టుడేలో చేరిన ఇండియా టుడేలో సర్వేలో తేలిన అంశం కాబట్టి విద్య ఎదిగినప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన వ్యక్తి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమం మనం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది ఇందులో ఎంజీఎం మున్సిపల్ హై స్కూల్లో మనం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు హిందూపురం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపుగా 7 ఐటమ్స్ ఒక్కొక్క కిట్ 7 ఐటమ్స్ ఉంటాయి అందులో స్కూల్ బ్యాగు ప్లస్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ 3 పెయిర్స్ ఆఫ్ యూనిఫామ్స్ సాక్స్ షూ ఇలాగా బెల్ట్ ఇవన్నీ కలిపి ఒక 7 ఐటమ్స్తో 1600 రూపాయల ఖర్చుతో దాదాపుగా 393,262 మందికి ఈరోజు ఇస్తూ ఉన్నాము ఇది అందరికీ ఒకటే రోజు కాకుండా ఈ కరోనా ఉంది కాబట్టి నెక్స్ట్ 3 రోజులలో ఒక్కొక్క స్కూల్ పరిధిలో 50 మందికి మించకుండా ఆ పిల్లల్ని వారి యొక్క తల్లిదండ్రులతో సహా పిలిచి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేసు ఎవరికన్నా సరిపోయినటువంటి పక్షంలో అంటే వాళ్ళ సైజు వాటిని రీప్లేస్ చేయడానికి కూడా అదనంగా ఒక 8% మన దగ్గర 361,000 మంది పిల్లలు ఉంటే కిట్స్ మాత్రం 393,000 కిట్స్ రావడం జరిగింది అవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అంటే యూనిఫామ్ కావచ్చు లేదంటే మిగతా బుక్స్ ఇవన్నీ కూడా పిల్లలలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి అలాగే అందరూ సమానం అని చెప్పేసి అట్లీస్ట్ సొసైటీలో లేకపోయినా కూడా అట్లీస్ట్ స్కూల్ పరిధిలో అందరూ సమానం అని చెప్పేసి ఆ భావన కలిగించడానికి అలాగే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలాగే పిల్లల యొక్క సేఫ్టీ కోసం ఈ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అలాగే ఈ బుక్స్ మిగతావన్నీ కూడా వారు బెటర్గా చదువుకొని మానసికంగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి సో ప్రభుత్వం చేస్తున్నటువంటి
ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కోణంలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టి ఓవరాల్గా అంటే ఎడ్యుకేషన్ రంగాన్ని హోల్ ఒక కంప్లీట్ షేప్లో దీన్ని రిఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, అలాగే ఇప్పుడు విద్యాకానుక కావచ్చు, నాడు నేడు కావచ్చు, ఇలాగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలాగా సమృద్ధిగా అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో దీన్ని మొత్తం డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరవేసి ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేలాగా చేస్తూ